రాయలసీమ రాజకీయాల్లో ఎంవీఆర్ అంటేనే ఒక చెరగని ముద్ర ఉంది. అయితే మీ తర్వాత మీ కుమారులైన మురళీధర్ రెడ్డి గాని రాజా రామ్మోహన్ రెడ్డి గాని రాజకీయాలు అంతగా రాణించగలిగిపోతున్నారు. 2009లో మీరు బలపరిచి మీ అబ్బాయి అయిన మురళీధర్ రెడ్డిని పీఆర్పీ అభ్యర్థిగా నిలబెట్టారు. అయినా ఓటమి తప్పలేదు. అయితే ప్రస్తుతం మీ మద్దతు ఆయన ప్రథమ శ్రేణి నాయకుడు కాకుండా సెకండ్ క్యాడర్ నాయకుడుగానే ఉండిపోయాడు అంటున్నారు. ఎక్కడ వైఫల్యం ఎక్కడ ఉందంటారు? నన్ను ఒక్కరిని అడుగుతారు ఎందుకండి? ఒక్క సంజీవరెడ్డి బ్రహ్మానంద రెడ్డి తప్ప ఈ రాష్ట్రానికైన ప్రతి ముఖ్యమంత్రి తన కొడుకును ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రయత్నించినోడే. కానీ ఏ ఒక్కరైనా అయినారా? దాంట్లో ఎక్సెప్షన్ అంజయ్య ఒకటి ఉన్నారు. ఈ ముగ్గురు తప్ప ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేశారో లేదో ఒక్కసారి ఆలోచించండి. ఏ ఒక్కరి కొడుకైనా ముఖ్యమంత్రి కాగలిగినాడా? కానీ ముఖ్యమంత్రితో సమానమైన చరిష్మా ఉన్నది రమణారెడ్డి గారికి. ఎంవీఆర్ గారు అంటే ముఖ్యమంత్రి సమానమైన చరిష్మా ఉంది. నేను వాస్తవంగా సక్సెస్ని ఎలక్షన్ సక్సెస్ని గురించి చెప్తున్నా. చెన్నారెడ్డి గారు ఫెయిల్ అయ్యారు. తర్వాత ఇంకా చెప్పాలంటే వరుసగా జలగం వెంగళరావు గారు ఫెయిల్ అయ్యారు. ఎవరు ఇంతవరకు ఇంక మీదట చరిత్ర నేను చెప్పలేను. కానీ ఇంతవరకు ముఖ్యమంత్రి కొడుకులుగా ఉన్నోళ్ళు ఏ ఒక్కరు పివి నరసింహారావు కొడుకు రాలేదు. కొడుకులకు అధికారం రావాలనేది ఆశపడడంలో తండ్రులుగా రాజకీయ నాయకులుగా తప్పులేదు. అయితే మీ కుమారుడు ఆ స్థాయిలో మీ అంత స్థాయిలో చరిష్మా సంపాదించుకోలేకపోతున్నారు. జవాబు ఎందుకు చెప్పినానంటే చరిష్మా అనేది వాళ్ళ సమర్థత మీద కూడా అదేమి మనము వారసత్వంగా ట్రాన్స్ఫర్ చేయగలిగింది కాదు. చరిష్మా అనేది ప్రజల యాక్సెప్టెన్స్ బట్టి వచ్చేది. అది వాళ్ళంతకు వాళ్ళు సంపాదించుకోవాల్సిందే. కానీ తండ్రులు ఏం చేయగలిగింది లేదు. దాంట్లో సూట్ అయితే సూట్ అవుతారు, లేకపోతే వాళ్ళు పనులు వాళ్ళు చేసుకుంటే వాళ్ళ జీవితం గడుస్తుంది. ప్రస్తుతం మీ కుమారుడు మురళీధర్ గారు ఇప్పుడు అంటే క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారంటారా? ఏమన్నా లేరు. మీ చిన్న కుమారుడైన రాజా రామ్మోహన్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వాళ్ళు మాత్రము ఆమె మా కోడలు మండలి ప్రెసిడెంట్గా ఉంది. అది కూడా ఇప్పుడు ఉండాల్సి వచ్చింది కాబట్టి ఉన్నారు. కానీ వాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్ దాంటి మీద ఉందో లేదు. భవిష్యత్తులో మీ రాజకీయ వారసత్వాన్ని ఎవరు అందిపుచ్చుకొని ఉన్నారు? ఏం రాజకీయానికి వారసత్వం అనేది ఉందండి? రాయలసీమ గురించి ఎవరు పోరాడితే వాళ్ళే నా వారసులు. నాకు అంతకంటే వేరే వారసత్వం అవసరం లే. బ్లడ్ రిలేషన్షిప్ అనేది కాదు రాజకీయానికి వారసత్వం అంటే. ఒక ఆశయం ఏది ఉందో మన ఆశయం కోసం పోరాడేది వారసత్వం అవుతుంది. కానీ లేకపోతే ఇదేమో ఆస్తుల స్థిరాస్తుల కాబట్టి ఆశయాలు ఉండే వాళ్ళకు ఆస్తుల మాదిరి కొడుకులకు ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఎట్లుంటుంది? ఎవరు రాయలసీమ కోసం పోరాడితే వాళ్ళే నాకు వారసులు. ఫ్యాక్షన్ ముద్ర వేసుకున్న రమణారెడ్డి గారు జంతు ప్రేమికుడు కూడా అంటారు, జంతు పక్షి ప్రేమికుడు కూడా అంటారు. అంటే ఎందుకు అంత ప్రేమ మీకు జంతువులన్నా పక్షులన్నా? నాకు మీరు ఈ కాంట్రడిక్షన్స్ ఏమిటో మీరే జవాబు చెప్పాలా? మీరు విన్నదానికి వాస్తవానికి సంబంధం ఉందో లేదో మీరే చేయాలి. ఎందుకంటే అది తెలియకే నేను ఫ్యాక్షనిస్ట్ అనేది మీరు విన్నది, మిగతాయి కూడా విన్నవో మీరు చూసినటివో నాకు తెలియదు. మరి ఇంత కాంట్రడిక్టరీగా ఉన్నట్టు ఎట్ట సాధ్యమైనవి అనేది మీరే ట్యాలీ వేసుకొని చెప్పాలా? అవి నేను జవాబు చెప్పేది కాదు. కాబట్టి ఏదో ఒకటి పొరపాటు ఉండాలి. ఆ ప్రచారమైన పొరపాటు ఉండాలా, ఈ ప్రచారమైన పొరపాటు ఉండాలి. అది ఏది పొరపాటు? మనుషులు ప్రేమించరు, జంతువులు. అది మనుషులు ప్రేమించకపోతే నా దగ్గర నాకు ఓట్లు ఇంతవరకు ఇంత బలమైన పార్టీలను వ్యతిరేకిస్తాను, నా దగ్గర ఓట్లు ఎందుకు ఉంటాయండి? కాబట్టి ఇవన్నీ మీరు ట్యాలీ చేసుకొని ప్రచారాలు, కేవలం ప్రచారాల్లో వాస్తవాలు ఉంటాయి, అవాస్తవాలు ఉంటాయి, సగం వాస్తవాలు ఉంటాయి. ఇట్లాంటి వీటినంతా వేరే చేసుకోవాల్సింది. అది మీకు వదిలేస్తాను. కానీ నా క్యారెక్టర్ను నేను డిసైడ్ చేసి ఎట్లా చెప్పగలను? నేను మీ రమణారెడ్డిని, రచయితను, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.